హాయ్, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రశాంతి. ఈరోజు నాతో పాటు జేపీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ. ఆల్వేస్ స్మైల్. ఓకే సార్, మోదీ అమిత్ షా అధ్యక్ష తరహా పాలన వైపు నడుస్తున్నారు అనేది, ఇది అసలు సాధ్యమేనా? సాధ్యం అంటే రాజ్యాంగంలో సవరణ కావాలి. చాలా కాలంగా ఈ దేశంలో చర్చ ఉన్నది. మనం ప్రస్తుతం నడుస్తున్న ఎన్నికల వ్యవస్థ మన దేశానికి పెద్ద ఫలితాలు ఇవ్వట్లేదన్న భావం చాలా బలంగా ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉండగా కూడా 75 దశకంలో కూడా కొంత చర్చ జరిగింది. ఆ రోజుల్లో దానికి ఆమె కూడా మద్దతు ఇచ్చారు. వసంత్ సాథే లాంటి వాళ్ళు, మహారాష్ట్ర నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, దానికి గట్టిగా ప్రచారం చేశారు. ఏ కారణంగానో దానికి ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ఈవేళ మళ్ళీ చర్చ పెడుతున్నారని పత్రికల్లో నేను విన్నాను. ఇది సరిగ్గా చేసినట్టయితే వ్యవస్థను మార్చడానికి, మన ప్రజాస్వామ్యం లొసుకులు తొలగించడానికి మంచి మార్గం అవుతుంది. ఇవాళ ఏమవుతుంది, ఎన్నికల్లో ఎప్పుడైతే అసెంబ్లీకి లేకపోతే పార్లమెంట్కి వెళ్ళికైన వాళ్ళకి రాజ్యాధికారంలో వాటా ఉంటుంది, వాళ్ళు మంత్రులు అవుతున్నారు. మంత్రులు కాకపోయినా కూడా ప్రభుత్వం వాళ్ళ వల్ల నిలబడుతుంది, వాళ్ళ సంఖ్యాబలాన్ని బట్టి. కర్ణాటకలో మనం చూస్తున్నాం రోజు అటు ఇటు గందరగోళం ఏమవుతుందో. లేకపోతే రోజువారీగా మీరు ప్రభుత్వాన్ని మరి ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించుకోవచ్చు. ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, కాంట్రాక్ట్లు, టెండర్లు, పోలీస్ స్టేషన్లు, కేసులు వగేరా వగేరా, అంటే పరిపాలన అంతా అస్తవ్యస్తం అవుతున్నారు. ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి కోట్ల కోట్లు డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఎలక్షన్లో మనం తెలుగునాడు మనకు తెలుసు కదా, రెండు రాష్ట్రాల్లో కూడా ఖర్చు పెడుతున్నారు ఓటు కొంటాం అని చెప్పి. అనేది ఒక విపరీతమైన పోటీ, ఒక కాలంబెరి. ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలని చెప్పాను. అక్కడ మరి జవాబుదారితనం కోసమో చట్టాలు చేయడం కోసమో కాదు, రాజ్యాధికారంలో వాటా ఉందని చెప్పి చేసింటాం. మూడోది ఏమవుతుంది, పరిపాలన చేయాలంటే ఎన్నికైన వాళ్ళు మాత్రమే మంత్రులు కావాలి. కాబట్టి ఎన్నికవడానికి కావాల్సిన లక్షణాలు మంచి పరిపాలన కావాల్సిన లక్షణాలు కాదు చాలా సందర్భాల్లో. అందుకే మనం ఏం చేస్తున్నాం, జాతీయ స్థాయిలో కాస్త మంచి వాళ్ళు కావాలంటే ఏ పార్టీ ఉన్నా కూడా, ఒక మన్మోహన్ సింగ్ కావచ్చు, ఒక రాజారామన్న కావచ్చు, వైకే అలక్ కావచ్చు, మొన్ననే మరణించినటువంటి మిత్రుడు అరుణ్ జైట్లీ కావచ్చు, లేకపోతే సురేష్ ప్రభు కావచ్చు, మీకు నిర్మలా సీతారామన్ గారు హైదరాబాద్ నగరం నుంచి చెందిన మహిళ వారు కావచ్చు, వీరందరూ కూడా రాజ్యసభ నుంచి రావాల్సి వస్తుంది. అంటే సమర్థులు పరిపాలన పనికి వచ్చే వాళ్ళు లోక్సభలో ఎన్నుకోవటం లేకపోతే అసెంబ్లీ చాలా కష్టమవుతున్నారు. కాబట్టి అన్ని రకాలుగా కూడా మనం ఉన్న పరిస్థితుల్లో, గత 70 ఏళ్ళుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో మన ఎన్నికల వ్యవస్థ బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకున్నది. అందుకంటే ఏ కారణం లేదు, వాళ్ళు మనల్ని పరిపాలించారు కాబట్టి వాళ్ళ నుంచి మనం వాళ్ళ నమూనాను కాపీ కొట్టాం. కాబట్టి దాని స్థానంలో ప్రత్యక్షంగా ఎన్నుకున్నట్టయితే ప్రజలు ఓటేసేది ఒక నాయకుడి మొహాన్ని చూసి, కేసీఆర్ని చూసి ఓటేశారు కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూసి ఓటేలా, అలాగే జగన్ చూసి ఓటేశారు కానీ అక్కడ క్యాండిడేట్ని చూసి ఓటేలా, అలాగే మోదీని చూసి ఓటేశారు. మరి అలాంటప్పుడు ఆ నాయకుడికే ప్రత్యక్షంగా అధికారం ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారా అధికారం అనగానే ఇప్పుడు ఎన్నికల్లో ఈ లొసుగులు, ఓట్ల కొనుగోళ్లు, రోజువారీ ఒత్తిళ్లు, ఆయారాం గాయారాములు ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి పరిపాలన బాగుపడుతుంది, ఓట్ల కొనుగోలు తగ్గుతుంది, సమర్థుల్ని మంత్రులుగా పెట్టుకోవచ్చు. ఎన్నికైన వాళ్ళు సమర్థుల్ని మంత్రిగా పెట్టుకుంటారు, వాళ్ళకి శాసనసభతో సంబంధం లేదు. చట్టసభ వేరు, మరి ప్రభుత్వం వేరు, రెండు వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేను పూర్తిగా మనసారా ఆహ్వానిస్తున్నాను. అది నరేంద్ర మోదీ ప్రతిపాదించారా, అమిత్ షా ప్రతిపాదించారా అనేది నాకు ప్రస్తుతం ఏ విషయమైనా కూడా ఏ పార్టీ చెప్పారు కాదు, దానివల్ల మన దేశానికి లాభ నష్టాలు ఏమిటి, మొత్తం మీద లాభం ఉండేటట్టు సరైన పద్ధతులు చేసేది మనం ఆహ్వానించాలి, నష్టం ఉండేటట్టు తిరస్కరించాలి. అయితే మన దేశానికి అధ్యక్ష తరహా పాలన వల్ల నష్టం అంటారా లాభం అంటారా? నా దృష్టిలో లాభం ఇవాడున్న పరిస్థితుల్లో. దానివల్ల ఈ ప్రజాస్వామ్యంలో రుసుకులు తడడానికి మంచి మార్గం అవుతుంది. ప్రధానంగా రాష్ట్రాల్లో ఇది చాలా అవసరం. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ పార్టీల నాయకులు ఎవరినన్నా కూడా వాళ్ళు చెప్తారు ప్రైవేట్గా ఎంత బాధలు పడుతున్నారో, ఎమ్మెల్యేలను సమదాయించడానికి, మరి ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, శక్తి అంతా కూడా ప్రజలకు సేవ చేయడం కోసం కాదు, ఎమ్మెల్యేలని అసెంబ్లీలో మెజారిటీ కాపాడుకోవడం కోసం. కర్ణాటకలో మీరు చూడండి ఇప్పుడు ఏమవుతుందో, మన తమిళనాడు ఏముందో చూడండి. కాబట్టి ఖచ్చితంగా మన దేశం ఉన్న పరిస్థితుల్లో ప్రధానంగా రాష్ట్రాల్లో ఇది చాలా అవసరము. అయితే సరైన పద్ధతిలో చేయాలి దీన్ని. మళ్ళీ తప్పులు జరగకుండా జవాబుదారితనం ఉండేట్టుగా, అధికార వికేంద్రీకరణ ఉండేట్టుగా, నిజమైన అధికారాల విభజన ఉండేట్టుగా చట్టసభకిని ప్రభుత్వానికి మధ్య ఈ నేర పరిశోధన ప్రభుత్వం చేతులను తీసేస్తే మరీ మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే రాజకీయం ఈ నేర పరిశోధనని పోలీసుల్ని రోజువారీగా శాసిస్తుందో మళ్ళీ చాలా గందరగోళం చెలరేగుతుంది. కాబట్టి ఇది అవకాశంగా తీసుకుని ఆ మార్పు కూడా తీసుకురావాలి. కాబట్టి సరైన పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా మన ప్రజాస్వామ్యం గాడిని పడడానికి మంచి అవకాశం ఉన్నది. ఓకే. సో రాష్ట్రాల్లో కూడా ఈ గవర్నర్ తరహా పాలన వల్ల ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ నాయకులు మంచి పరిపాలన ఇవ్వాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితి వచ్చింది.
వీళ్ళని గెలిపించుకుంటేనే అక్కడ అధికారం ఉంటుంది కదా, వీళ్ళని గెలిపించుకోవడం కోసం అడ్డదారులు తొక్కాల్సి వస్తుంది. డబ్బులను వాళ్ళని పోటీకి పెట్టడం, వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఓట్లు కొనడం, అక్రమాలకు పాల్పడడం, ఎన్నికయ్యాం కాబట్టి ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి మా సంగతి ఏమిటో గట్టిగా కూర్చోవడం, ఇలాంటి వ్యవస్థ వచ్చింది. కాబట్టి పార్టీలకు అతీతంగా దాదాపు అందరూ నాయకులు రాష్ట్ర స్థాయిలో మరి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ అనుభవం వాళ్ళందరూ కూడా ఈ రకమైన ఎన్నికల వ్యవస్థ బదులు ప్రత్యక్షంగా నాయకుడిని ఎన్నుకుంటే ప్రభుత్వ నాయకుడిని మంచిదని చెప్పిన భావం స్పష్టంగా ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు నేను లోక్సత్తా ఏర్పాటు చేసిన తొలుత నాతో ఫోన్ చేసి ఒక గంట సేపు మాట్లాడారు, ఏమిటి ఎందుకు ఏ లక్ష్యాల కోసం చేస్తున్నారు అంత విన్నాక ఇవన్నీ జయప్రకాష్ గారు ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటే చాలా సమస్యలు పోతాయి, దానికోసం గట్టిగా పోరాడాలని మీరు ఏమంటే అన్నారు. కాబట్టి అనుభవం ఉన్న ప్రతి వాళ్ళకి తెలుసు పరిపాలన ఎంత గందరగోళం అయిపోతుందో. మరి ఉన్న వ్యవస్థ కాబట్టి దానిలో ఏదో అంటారు పడుతున్నారు, మనం వాళ్ళని తిడుతున్నాం. ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఏమో ఈ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి, గెలిపించుకోవాలని చెప్పి ఒక పేద దేశంలో మరి డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓట్లు కొనుగోలు చేయాలి, వాళ్ళు మరి ఖర్చు పెట్టారు కాబట్టి రేపొద్దున గవర్నమెంట్ ఒత్తిడి చేసి రాజకీయ జోక్యం ఉండాలి, ఇంత ఖర్చు అయింది కాబట్టి అవినీతి ఉండాలి వ్యవస్థలో, లేకపోతే డబ్బులు రాకపోతే మరి ఇళ్ళతో ఖర్చు పెట్టింది ఏమవుతుంది, కాబట్టి ఇదంతా గజిబిజి అయిపోయింది. మరి తప్పనిసరి అయిపోయి అందరూ దానిలో మునిగిపోయారు. మనం అలా మునిగిపోయిన తర్వాత తిట్టే లాభం లేదు, ముందుగానే జాగ్రత్త, దానిలో మునక్కుండా వ్యవస్థను ఎట్లా మార్చాలని ఆలోచించాలి. అంచేత ఆ రకంగా ఆలోచిస్తే ప్రత్యక్ష ఎన్నికలు సరిగ్గా ఏర్పాటు చేస్తే వ్యవస్థని పొరపాట్లు లేకుండా చాలా జవాబుదారితనం ఉంటుంది, అధికారుల విభజన ఉంటుంది, చట్టసభ వేరు మరి ప్రభుత్వం వేరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, రోజువారీ జోక్యం ఉండదు, ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసం ఈ ప్రభావం చాలా మేర తగ్గుతుంది, స్థానిక ప్రభుత్వాలు బలపడతాయి, మూడవంచి ప్రభుత్వాలు బలపడతాయి. కాబట్టి ఆ రకంగా వీటిని మనం ఏర్పాటు చేసినట్టయితే తప్పనిసరిగా ప్రజాస్వామ్యం మరింత మేలైన ప్రజాస్వామ్యం అవుతుంది. సో జమిలి ఎన్నికలు సాధ్యమవుతాయి అంటారా? అప్పుడు సహజంగా సాధ్యమవుతాయి, ఎందుకంటే మీరు ఎప్పుడైతే అధికారాల విభజన ఉందో ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా ప్రభుత్వానికి నిర్దిష్టమైన కాలపరిమితి ఉంటుంది, ప్రభుత్వం దిగిపోవటం అనేది ఉండదు. ఇప్పుడు కర్ణాటక ఉంది, ఎందుకు దిగిపోయింది, ప్రభుత్వం మెజారిటీ పోయింది కాబట్టి, అటు ఇటు కప్పగింతలు వేశారు కాబట్టి. మీకు ఎప్పుడైతే అసెంబ్లీలో మెజారిటీ వల్ల ప్రభుత్వం ఉండడం లేవడం అనేది లేకుండా ఉంటుందో, ప్రభుత్వంలో ఉన్న నాయకుడిని నాయకురాలని ప్రత్యక్షంగా ప్రజలు ఎప్పుడైతే ఎన్నుకున్నారో, నిర్దిష్ట కాలానికి 5 ఏళ్ళు ఎంతో కాలం ఎన్నుకున్నారో అంతకాలం వాళ్ళు అధికారంలో ఉంటారు. కాబట్టి వాళ్ళని దింపే అవకాశం అసెంబ్లీకి లేదు, అసెంబ్లీని రద్దు చేసే అధికారం ఇక్కడ ఎన్నికైనటువంటి నాయకుడికి లేదు. కాబట్టి రెండు కూడా స్థిరమైన పాలన ఉంటుంది, అప్పుడు జమిలి ఎన్నికలు సహజంగా జరిగిపోతాయి, అది ఇబ్బందే కాదు. సో జమిలి ఎన్నికల స్థానంలోనే ఈ అధ్యక్ష తరహా పాలనకు సంబంధించి రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరుగుతుంది అంటారు? ఇది చేయాలంటే జమిలి ఎన్నికలు ప్రత్యేకంగా చేయడం చాలా గందరగోళం, అది అది కొండంత వెలుగును బట్టినట్టుది. బోల్డ్ అంత రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చినా కూడా ఫలితమూ లేదు, మళ్ళీ తర్వాత కొనసాగవు. కానీ ఈ అధ్యక్ష తరహా పాలన తీసుకొచ్చినట్టయితే రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయిలోనూ జమిలి ఎన్నికలు దాని నుంచి వచ్చే ఒక చిన్న ఉపఫలితం, అది ముఖ్యమైనది కాదు, కానీ అది కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఈ సవరణతో శాశ్వతంగా జమిలి ఎన్నికలు జరుగుతాయి, అంతకంటే ముఖ్యం పరిపాలన బాగుపడుతుంది. నేను ఇప్పుడు చెప్పాను మీకు, ఎన్నికల్లో ఓట్లు కోసం ఓట్లు కొనడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆ ఓటు విలువగా మరి అలాగే కొన్ని చోట్ల అయితే విపరీతమైన పోటీ ఓటుకు 5 వేల రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. మరి ప్రభుత్వం జోక్యం, ప్రభుత్వ నిర్వహణ జోక్యం ఎట్లా ఉందో మనందరికీ తెలుసు, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే ప్రతిరోజు ఎమ్మెల్యేలు రారాజులు అయిపోయారు, స్థానికంగా జమీందారులు అయిపోయారు, వాళ్ళ నియోజకవర్గాలు సామ్రాజ్యాలు అయిపోయినాయి. ఇది కాదు మన ప్రజాస్వామ్యం అంటే, చట్టబద్ధ పాలన ఉండాలి, అధికార వికేంద్రీకరణ జరగడం లేదు, మొత్తం అధికారం అంతా కేంద్రీకరించి కూర్చున్నారు. ముఖ్యమంత్రి ఆ పరిపాలన మరి పట్టుండకపోయినట్టయితే ఆయన పదవి పోతుంది, కాబట్టి ఎమ్మెల్యేల మీద పట్టుండాలంటే పూర్తిగా అధికార కేంద్రీకరణ కావాలి. ఎమ్మెల్యేలేమో స్థానిక ప్రభుత్వాలను పెరగనట్లు మాకు పోటీ వస్తారని చెప్పని. కాబట్టి అన్ని రకాలుగా సమాజంలో ప్రజాస్వామ్యంలో చెడంతా కూడా ఎన్నికల వ్యవస్థ రూపొందిన తీరును బట్టి వచ్చేస్తున్నారు. ఈ మొత్తాన్ని మనం మరి మార్చాలి అని చెప్పంటే అధికార వికేంద్రీకరణ కావాలి, మరి ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసం డబ్బులు ఖర్చు పెట్టే సంస్థలు పోవాలి, ధనరాజకీయం పోవాలి, పాలనలో రోజువారీ జోక్యం పోవాలి, అనవసర జోక్యం పోవాలి, సమర్థమైన వాళ్ళు పరిపాలనలో పాలు పంచుకోవాలి. ఈ 4 ప్రయోజనాలు నెరవేరాలని చెప్పంటే మీకు ఈ ప్రత్యక్ష ఎన్నికలు మార్గం అవుతాయి. అలాగే దేశం ఆర్థిక మాంద్యం వైపు పరుగులు పెడుతుంది అంటారు. ప్రపంచం అంతా కూడా ఇటీవల కాలంలో ఆర్థిక మాంద్యం గురించి చాలా ఆందోళన పెరుగుతుంది, ఇంకా ఆర్థిక మాంద్యం రాలేదు కానీ వస్తుందేమో అన్న భయం పెరుగుతుంది. అంటే కొన్ని సంకేతాలు ఉన్నాయి, ఉదాహరణకి బాండ్లు, దీర్ఘకాల బాండ్లు మామూలుగా 10 ఏళ్ళు అంతకంటే మిండిన బాండ్లు అయితే వాటికి వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి. డబ్బుని ఎక్కువ కాలం మనం బాండ్లలో పెడితే రిస్క్ ఎక్కువ కాబట్టి వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి, కానీ ఈ మధ్య వడ్డీ రేట్లు తగ్గినాయి, ఇది ఒక సంకేతం. అంటే మార్కెట్లో ఒక ఈ
రిసెషన్ వస్తుంది, ఈ మాంద్యం వస్తుందని చెప్పిన దానికి, ఆర్థిక మాంద్యం వస్తుందానికి ఒక సంకేతం ఇది. స్టాక్ మార్కెట్లు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి ఉన్న ప్రాంతాలను బట్టి. ఇది వాస్తవమే అంటారా? మామూలుగా మన మన మార్కెట్లో మన ఈ స్వేచ్ఛ వాణిజ్యంలో ఒక 7-8 ఏళ్ల పాటు ప్రగతి ఉంటుంది, కొంత మళ్ళీ కిందకి వెళ్తుంది, మళ్ళీ ప్రగతి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఉన్న డిమాండ్ సప్లైని బట్టి ఒక పెద్ద ఎత్తున ప్రొడక్షన్ వచ్చింది అనుకోండి, మార్కెట్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేసి ఫ్యాక్టరీలు వచ్చినాయి అనుకోండి, అంతగా మీకు మార్కెట్లో డిమాండ్ లేదనుకోండి, ఏమవుతుంది? కొత్తగా మీకు ఇంకా ఉత్పత్తి చేయడానికి కదా ఉన్నది, ఉన్న సరుకును అమ్ముకోవాలి. ఆ రకంగా మాంద్యం వస్తూ ఉంటుంది. ఇది సైక్లికల్ అని చెప్పంటాం, అంటే ఒక 7-8 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ల కాలం పాటు అభివృద్ధి ప్రపంచం అంతా కూడా జరిగింది, కాబట్టి మాంద్యం వచ్చే అవకాశం ఉంది. రకరకాల దాంతోపాటు చైనాకి అమెరికాకి మధ్య ఇప్పుడు ఈ వాణిజ్యం విషయంలో బోళ్ళంత మల్లాగొల్లలు పడుతున్నారు. వీటి కారణంగా వస్తుందన్న ఆందోళన ఉంది మన దేశంలో. దాంతోపాటు మన విధానాల్లో కొన్ని పొరపాట్లు, ఈ నోట్ల రద్దు చేసిన తీరు వల్ల చిన్న పరిశ్రమలు వ్యవసాయం బాగా ఖాయిలా పడిపోయినాయి, ముఖ్యంగా అసంఘటిత రంగంలో. అలాగే జిఎస్టీ మంచిదే, నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను, కానీ అమలు చేసిన దానివల్ల చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయని చెప్పిన చాలామంది చాలా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఆ కారణం కావచ్చు. అలాగే మనం ఇక్కడ పెట్టుబడులు ప్రోత్సహించడం కోసం తగిన వాతావరణాన్ని సరిగ్గా ఏర్పాటు చేయలేకపోయినా, మౌలిక సదుపాయాలు కానీ పెట్టుబడులు కానీ, మరి భూమి కానీ, లేబర్ ముఖ్యంగా మనకి కార్మిక రంగంలో ఉన్న కార్మికులు సంఘటిత రంగంలో చాలా కొద్ది మంది, కేవలం 108 మాత్రం ఉన్నారు. ఆ 8 మందిలో కూడా 5 ప్రభుత్వంలో ఉంటే 3 or 4 ప్రైవేట్లో ఉన్నారు. మరి మిగతా 90 అసలు ఉపాధి లేకుండా ఉన్నారు, లేకపోతే అసంఘటిత రంగంలో ఉన్నారు. మనం ఏం చేసాం, కార్మిక చట్టాల రూపంలో సంఘటిత రంగంలో ఉన్న కొద్ది మందికి బోల్డంత భద్రత కల్పించాం, దాంతో ఉపాధి కల్పించేటువంటి పెట్టుబడులు రాకుండా పోయినాయి మన సమాజంలో. అది దాన్ని సంస్కరణ తీసుకురాలేకపోయినా, వ్యవసాయంలో సంస్కరణ తీసుకురాలేకపోయినా, భూమి విషయంలో సంస్కరణ తీసుకురాలేకపోయినా, అలాగే మొత్తం బ్యాంకుల్లో అప్పు అంతా కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంది అత్యధికంగా, అన్ని గవర్నమెంట్ బ్యాంకులే కాబట్టి అక్కడ ఖాయిలో పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు తప్పిదాలు చాలా కాలం చేస్తున్న తప్పిదాలు చాలా ఉన్నాయి. వివిధ కారణాల వల్ల మాంద్యం వస్తుందన్న భయం ఉన్నది. అయితే మన దేశం లాంటి చోట్ల ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలు కాబట్టి, పేదరికంలో కింది స్థాయిలో ఉన్న దేశాలు కాబట్టి, మాంద్యం అంటే ప్రగతి రేటు తగ్గుతుంది కానీ అసలు నెగటివ్ కాదు. అంటే ఇవాళ 100 వచ్చే ఏడాది ఇంకా 2 తగ్గదు, ఈవేళ ఒక 100 మీద ఒక 5-7 పెరుగుతుంటే రేపొద్దున 7 వల్ల 5-6 పెరుగుతుంది. కాబట్టి ప్రగతి రేటు కుంటు పడుతుంది, కానీ అది కూడా దేశానికి చాలా నష్టం. ఎందుకంటే మనకు మరి ఏడాదికి దాదాపు 130,000,000 మంది దేశంలో ఉపాధి కోసం కొత్తగా యువత ప్రవేశిస్తున్నారు. నెలకి 10-11 లక్షల మంది వస్తున్నారు మార్కెట్లోకి ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పి పొట్ట చేత పట్టుకుని. వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం మరి ఆర్థిక వ్యవస్థ నడవాలని చెప్పంటే చాలా వేగంగా మనకి ప్రగతి కావాలి. 8-9% ఉంటే కానీ మనం ఇది తట్టుకోలేం. ఆ 8-9% 5-6% పడిపోతే దేశం చాలా నష్టపోతుంది. కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది, కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్యలో స్టాక్ మార్కెట్లో, దానికోసం కొంత విశ్వాసం పెంచడం కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అవి చాలా ఉన్నాయి. నేను చెప్పినట్టుగా లేబర్ సంస్కరణలు, కార్మిక సంస్కరణలు, భూమిని గురించిన సంస్కరణలు, క్రెడిట్ అప్పు ఇచ్చే సంస్థలు, బ్యాంకుల సంస్కరణలు, తర్వాత విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ కనుక పెద్ద ఎత్తున బాగుపడిపోయినట్టయితే మనకి మనం చేసిన కొన్ని పనులు చాలు. ఓకే. అలాగే మోదీ గారు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నారా, లేక అతను వచ్చిన తర్వాత ఇంకొంచెం మందగమనంలోకి వెళ్ళింది అంటారా? అంటే మోదీ వల్ల కాదా అని చెప్పింది కాదు, కానీ ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు, ప్రభుత్వం కూడా చెప్తాను మందగమనంలోకి వెళుతోంది ఈ మధ్య అని చెప్పాను. ఉదాహరణకి ఆర్థిక మంత్రి గారే మరి మందగమనంలో ఉంది కాబట్టి కొన్ని రాయితీలను మొన్న ప్రకటించారు, కాబట్టి దానిలో ఎవరికి అనుమానం లేదు. అది మోదీ వల్లనైందా, మోదీ వచ్చాకైంది, రాజకీయమైన చర్చది. ఖచ్చితంగా కొన్ని మోదీ చేసిన పొరపాట్లు ఉండొచ్చు, నోట్ల రద్దు చేసిన తీరు కానీ, జిఎస్టీ అమల్లో ఉన్న ఇబ్బందులు కానీ, కొన్ని సహజంగానే అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చినాయి కావచ్చు, కొన్ని అధికారం ఉన్నా కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఎంతో ఆస్తి మ్యాండేట్ ఇచ్చినా కూడా కొన్ని సంస్కరణలు చేపట్టకపోవటం వల్ల కావచ్చు. ఇందాక చెప్పాను ఉదాహరణకి భూమి కానీ, లేకపోతే అప్పులు రుణాలు ఇచ్చే సంస్థలు కానీ, లేకపోతే కార్మిక రంగంలో కానీ, విద్య, ఆరోగ్యం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఇలా. కాబట్టి ఏ కారణం ఉన్నా కానివ్వండి, మనకి తరచూ ఇలాంటి అప్పుడు వస్తుంటే వచ్చినప్పుడు దాన్ని వెంటనే సమర్థంగా వేగంగా ఎదుర్కోవాలి. అలాగే జమ్మూ కాశ్మీర్ అంశం వల్ల ఆ దేశానికి మంచి జరిగింది అంటారా, దీనివల్ల ఏమైనా అభివృద్ధి చెందుతుందా? కొన్ని అడుగులు వేసింది. మనం ఇంకా 2 ఉన్నాయి మన ముందు. మనం రోజు హడావిడి చేయడం కాకుండా, ఒకటి ప్రభుత్వం చేసినవి అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా లేవని కొంతమంది వాదన ఉంది. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని
సుషుప్త చేతనావస్థ అంటారు, సస్పెండెడ్ యానిమేషన్ అలా పెట్టి అసెంబ్లీ లేదు కాబట్టి గవర్నరే రాష్ట్రము అని చెప్పండి, గవర్నర్ గారు అనుమతి, గవర్నర్ మేనించింది మళ్ళీ వేరే అలా చేశారు, ఇది తప్పు అని చెప్పి కొందరు వాదిస్తున్నారు. అలాగే రాష్ట్రాన్ని కేంద్ర ప్రతిపాదిత పథకాలుగా, కేంద్ర ప్రతిపాదిత ప్రాంతాలుగా చేయాలని చెప్పండి రాజ్యాంగంలో ఏం చెప్పారు, అసలు రాష్ట్ర సరిహద్దులు మార్చాలని చెప్పండి రాష్ట్ర శాసనసభని విశ్వాసంలో తీసుకోవాలి, వారి అభిప్రాయాన్ని తీసుకోవాలి, శాసనసభ లేకుండా పోయింది అది చేయొచ్చా, ఇలాంటివన్నీ రాజ్యం మరి కోర్టులో నిర్ణయం కావాలి, సుప్రీంకోర్టు ముందు నిర్ణయం అవుతాయి. ఇక రెండోది కొన్ని నిర్ణయాలు జరిగిన తర్వాత అది రాజ్యాంగబద్ధమైనంత వరకు సుప్రీంకోర్టు రేపు నిర్ణయం చేస్తున్నాం మనం చూద్దాం, ఇక మనం తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. రోజు అల్లకల్లోనం గుండెలు బాదుకోవడం కాకుండా దీర్ఘకాలం ఉన్న సమస్య, దాని పరిష్కారం ఒక చిట్కాలతో అయ్యేది కాదు, ఒక చట్టంతో అయ్యేది కాదు, దానికి ఒక రోడ్ మ్యాప్ కావాలి, అక్కడ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. మరి హింసకు పాల్పడితే ఈ దేశం సహించదు, ఎట్టి పరిస్థితుల్లో మరొక దేశ విభజన సాధ్యం కాదు, అది ఆ విషయంలో ఎవరికీ భేదాభిప్రాయం ఉండకూడదు. భారతదేశంలో మరొక దేశ విభజన మతం కారణంగా కానీ మరో కారణంగా కానీ సాధ్యం కాదు, కాకూడదు. ఆ సంకేతం బలంగా అందించాలి, ఆ సంకేతం బలంగా ఉండి దాన్ని తప్ప చర్యలు తీసుకుంటూ ప్రజల్ని మనం విశ్వాసంలోకి తీసుకోవాలి. బలవంతంగా ప్రజల మీద మనం రుద్దాలి అని చెప్పంటే ఎల్లకాలం కొన్ని లక్షల మంది సైనికులు అక్కడ మరి ప్రాణాలకి మరి ప్రాణాలు కూడా తగ్గించి రోజు పోరాడాల్సి వస్తుంది, అది పద్ధతి కాదు. కాబట్టి ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోవాలి, ఇలా ఉంటేనే మనకు మంచిదన్న భావం కలగాలని చెప్పంటే స్థానిక ప్రభుత్వాలు అవినీతి లేకుండా సేవలు అందటం, మరి వాళ్ళు ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యాన్ని అందించడం, అక్కడ విద్యారోగ్యాన్ని బాగు చేయటం, మాకు ఆర్థికంగా భవిష్యత్తు బాగుందనే విశ్వాసాన్ని కలిగించడం, ఇది ఒక్కరో జరిగేది కాదు. ఈ 50 ఏళ్లలో 60 70 ఏళ్లలో కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో చాలా తప్పులు చేశాం, ఎన్నో అవకాశాలు దారిపించుకున్నాం. ఇప్పటికైనా సరే ఈ గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో రెండో లేదో 370 మరొకటి అనే కాకుండా రేపొద్దున ఏమిటి ఈ ప్రజల్ని మనం ఏ రకంగా జీవన సంస్థలో కలపాలి, వాళ్ళకి ఏ రకంగా విశ్వాసాన్ని కలిగించాలి, పూర్తి పరిష్కారం ఏ సమగ్రతను కాపాడుతూ ఇక ఎప్పటికీ కూడా ఈ సమస్య అనేది లేకుండా ప్రజల అనుమతితో ప్రజల సమ్మతితో మనం దేశ సమగ్రతను కాపాడడం ఎట్లా, దానికి ఒక రోడ్ మ్యాప్ లేకుండా మనం ఏదో అడ్డగోలుగా చర్యలు తీసుకుంటే లాభం లేదు ఏ పార్టీ అయినా కూడా. ఈ 70 ఏళ్లలో ఆ రోడ్ మ్యాప్ లేకుండా ఏదో తాత్కాలికమైన చర్యలు తీసుకున్నారు, ఈసారి అట్లా కాకుండా దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటారు నా సిద్ధం. కానీ మోదీ గారు ద్వైపాక్షిక అంశం అంటున్నారు దీనిపై. మోదీ గారే కాదు, భారతదేశంలో ఏ పార్టీ ఉన్నా కూడా భారత విదేశాంగ విధానంలో కీలకమైన అంశం జమ్మూ కాశ్మీర్ అనేది వివాదం అని లేదు మాత్రం మన దృష్టిలో. వివాదం అంటూ ఉంటే భారత పాకిస్తాన్ మధ్య మరోవాడు జోక్యం లేదు, ప్రపంచం అంతా అంగీకరించింది. ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ రాష్ట్రపతి ఏదో ఒక మాట మాట్లాడాను, కొంచెం తొందరపడి మాట్లాడడం ట్రంప్ ట్వీట్ల ద్వారా మరో ద్వారా, నేను మధ్యవర్తిత్వం ఇస్తాను ఎవరు అడిగారని కాబట్టి ఆ మాటే మనం ఎప్పుడు చెప్పాము, ఇప్పుడు ఆ మాటే చెప్పాము. అమెరికా కూడా బస్సు అర్థం చేసుకుంటూ కనిపిస్తుంది. అసలు దీనిపై పాకిస్తాన్ ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు పాకిస్తాన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, పాకిస్తాన్ ఈ దేశం నుంచి విడిపడిపోయింది, కేవలం మతం కారణంగా విడిపడింది. పాకిస్తాన్లో అసలు ఐక్యత లేదు దేశంలో, సమాజం అల్లకల్లో విఫల రాజ్యం అంటారు, ఫెయిల్డ్ స్టేట్ అంటారు. అక్కడ ప్రభుత్వం మాట పెద్దగా నిలవదు, చాలా చోట్ల ప్రభుత్వానికి అసలు ప్రభుత్వం మాట చెల్లుబాటు కాదు. ప్రభుత్వం అనేది కాగితం మీద ఉండి ప్రభుత్వం మాట చెల్లుబాటు కాకపోతే విఫల రాజ్యం అవుతుంది అది. అలాగే ఎన్నికైన ప్రభుత్వం యొక్క నిజమైన అధికారం ఉన్నది, అక్కడ అధికారం అంతా ఉంది సైన్యానికి, ప్రత్యక్షంగా వాళ్ళే నియంత్రణ అవుతారు, లేదంటే వాళ్ళు వెనకాల ఉంటారు కానీ వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళ హుకుం లేకుండా, వాళ్ళ మాట లేకుండా ప్రభుత్వం నడిచేది లేదు. వాళ్ళకి ఇలాగే కొనసాగాలని ఉంటుంది సైన్యానికి, ఎందుకని వాళ్ళకి అపారమైనటువంటి డబ్బులు, హోదా, అధికారం ఇవన్నీ ఆ దేశంలో సైన్యానికి. ఇప్పుడు ఎందుకు ఎంతకాలం ఉంటుంది అది, భారతదేశాన్ని బూచుగా చూపెట్టి జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కారం కాకుండా తెగలాగుతూ ఉంటే అప్పుడు సైన్యమే శరణ్యం అవుతుంది ఆ దేశానికి. కాబట్టి వాళ్ళు కూడా వాడుతూ ఉంటుంది. దాని తగ్గట్టు దురదృష్టవశాత్తు పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాదంలో చాలా కీలక భాగస్వామి అయిపోయింది. ఏ కారణమన్నా కానీ తాలిబాన్ కానీ మరొకటి కానీ పెద్ద పెద్ద ఎక్కడున్నా కూడా ఎక్కడో చోట పాకిస్తాన్ లింక్ కనిపిస్తుంది, మీకు కీలకమైన లింక్ కనిపిస్తుంది, ఏదో కాకతాళీయంగా లింక్ కాదు. పాకిస్తాన్ సమాజం కూడా అల్లకల్లోలం అవుతుంది దానివల్ల, తాలిబనీకరణ అని చెప్పి అంటాం. పాకిస్తాన్ సమాజంలో కూడా ఒక 5-10% అందరూ కాకపోయినా కూడా కొద్ది గణనీయమైన శాతం చాలా ఈ పూర్తిగా హింసాత్మక సంఘటనలు దీనికి బాగా మొగ్గు చూపేవాళ్ళుగా తయారయ్యారు. కాబట్టి ఒక అల్లకల్లోలంగా ఉన్నటువంటి సమాజం, ఒక విఫల రాజ్యం, సైన్యం పూర్తిగా ఆధీనంలో ఉన్నటువంటి రాజ్యంలో సహజంగానే ఏదో రకంగా మరి కయ్యాలు పెట్టుకోవాలి, రోజు దాన్నే పెద్ద పైకి తీసుకోవాలి. కాబట్టి మనం దాన్ని గురించి ఎక్కువగా పాకిస్తాన్ గురించి మనం అదే పనిగా మనం అప్సెస్ అయినట్టయితే అది మన దేశానికి గర్వకారణం కాదు. పాకిస్తాన్ కంటే మనం చాలా రెట్లు పెద్దవాళ్ళం,
అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మరి అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉండవలసిన దేశం మా ఆఫ్టర్ ఒక చిన్న దేశం పాకిస్తాన్, ఆర్థికంగా వాళ్ళకి శక్తి లేదు, మిగతా రకాలు లేదు. మరి అలాంటి దేశంతో మనం పోటీ పెట్టి పెద్దంతా కూడా వాళ్ళతో సమానంగా అయితే అది మన గౌరవానికి తక్కువ. కాబట్టి మనం ఎప్పుడు చూడాల్సింది మన దేశ సమగ్రతను ఎట్లా కాపాడుకోవాలి, మన దేశ భద్రతను ఎట్లా కాపాడుకోవాలి, మన దేశ ఆర్థిక భవిష్యత్తును ఎట్లా పెంచుకోవాలి, దానికి ఏ రకంగా అలాగే మన దేశ స్థాయిని ప్రపంచం ఎట్లా పెంచాలి, దానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలా ఆలోచించాలి. కానీ ఎంతసేపటికి పాకిస్తాన్ నుంచి సులుకుపడితే మనం నిర్ణయం చేస్తే పాకిస్తాన్తో సమానం అయిపోతాం, అది మన సమోజ్జలం కాదు. మన స్థాయి ప్రకారం మనం వ్యవహరించడం మంచిది. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, everybody. This is Tarun. Please subscribe to Mirror TV. Hi, guys. I'm Naveen Polishetty, and please subscribe to Mirror TV.